విశాఖపట్నం ఫార్మా ప్లాంట్లో జరిగిన ఘటన చాలా విచారం. 18 మంది చనిపోయారట, 36 మంది. అందుకే సడన్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక హోదాకి కేసు వేసి సడన్గా విశాఖపట్నం రాత్రంతా ప్రయాణించేసి ఇక్కడికి వస్తే ఏదో మోసం జరిగింది, ఏదో కుతంత్రం జరుగుతుంది. ఈవెన్ హాస్పిటల్లో కూడా పేషెంట్లతో మాట్లాడనివ్వకుండా, పేషెంట్లు పిలిచినా వారి బంధువులు పిలిచినా చెప్పడానికి విన్నా అక్కడంతా సెక్యూర్ చేసి మెడికవర్ హాస్పిటల్లో విశాఖపట్నంలో మాట్లాడకుండా చేస్తున్నారు. ఏం జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోవాలి కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన్ని అలౌ చేశారు. అంటే గవర్నమెంట్ని అయితే ఎలౌ చేస్తారు, ఒక గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ని ఎలౌ చేయరంటే అప్పుడు లోపలికి వెళ్ళి ప్రేయర్ చేయడం జరిగింది. 3 విషయాలు ఇక్కడ. వీరికి న్యాయం జరగాలి అంటే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసి ఒక్కొక్కరికి ఒక కుటుంబాన్ని విలువ ఎంత, 1 లక్ష రూపాయల, 5 లక్షల, 10 కోట్లు మినిమం నుండి 100 కోట్లు ఇచ్చేటట్టు ఫైట్ చేస్తాను వీరి కొరకు. అలాగే ఈ కుటుంబం కొరకు ప్రేయర్ చేయండి. ఒక కుటుంబ వ్యక్తిని నష్టపోవడం అంటే ఎంత విచారం. మీ ప్రేయర్స్ అవసరం, మీ ఫైట్ చేయడం అవసరం. మీరు నాకు మద్దతు ఇవ్వండి, నేను మీకు న్యాయం చేసిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొరకు ఎలా ఫైట్ చేశానో, ఇప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కొరకు ఎలా ఫైట్ చేస్తున్నానో, అదేవిధంగా ఇలాంటి ప్లాంట్లో 1000 కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు, కానీ కేర్ తీసుకొని ప్రొటెక్ట్ చేస్తే ఈ ఘటన నెగ్లిజెన్స్ వల్ల అయిందని ఇన్వెస్టిగేషన్లో తేలింది. సిబిఐ ఎంక్వైరీ ఏం చేయాలని ఫైట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరితో షేర్ చేయండి.